మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వ్యాపారం అంటే లాభ నష్టాలతో కూడింది. వ్యాపారం పెట్టాలని ఆలోచన వస్తే ఎన్ని లాభ నష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. చాలామందికి వ్యాపారాల్లో నష్టాలు వస్తూనే ఉంటాయి. నిజానికి చెప్పాలంటే కొత్తగా ప్రారంభించినప్పుడు వ్యాపారాల్లో నష్టమే వస్తుంది. ఆ నష్టాన్ని లాభంగా భావించి ముందుకు నడిస్తేనే ఆ వ్యాపారంలో ఫలితం లాభం ఉంటుంది. కానీ కొంతమందికి వ్యాపారం బాగానే నడుస్తున్నా ఇంకా మంచి లాభం, వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటారు. మరి మీ వ్యాపారాల్లో నష్టం రాకుండా బాగా సాగాలి అంటే ఈ చిన్న పరిష్కారం చేయండి. మీ వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. అయితే ఆ పరిష్కారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఉద్యోగం చేసేవారు తమకు వచ్చిన ఆదాయం సరిపోక ఇబ్బంది పడతారు. ఆదాయం సరిపోవడం లేదని ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తారు. అలా వ్యాపారం మొదలు పెడతారు. మరికొంతమంది ఉద్యోగం చేయలేక వ్యాపారం పెడతారు. దానికోసం ఎన్నో అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఆ అప్పులు తీరి వ్యాపారం బాగా సాగాలంటే, మంచి లాభాలు రావాలంటే, అలాగే మీరు పెట్టుకున్న షాప్కి ఎక్కువ గిరాకీ రావాలంటే ఈ పరిష్కారం చేయండి. శనివారం సాయంత్రం మీ ఎడమ చేతిలో ఒక వక్క, ఒక ఇత్తడి బిళ్ళని తీసుకుని రావి చెట్టు మొదల్లో పెట్టాలి. మళ్ళీ తిరిగి ఆదివారం రోజున అదే రావి చెట్టు ఆకును తెచ్చి సింధూరంతో దానిపైన శ్రీ అని రాసి మీ షాప్లో ఎక్కడైనా ఎవరికి కనబడకుండా పెట్టండి. అంతే. ఇలా చేయడం వలన మీ షాప్కి ఎక్కువ గిరాకీ వస్తుంది, జనం ఎగబడి కొంటారు, అలాగే మంచి లాభాలు కూడా వస్తాయి. ఈ విధంగా చేసినట్లయితే ఇక మీ వ్యాపారానికి తిరుగే లేదు, అన్నీ లాభాలే వస్తుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.